హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు వీడియోలో నేను లోక్ అదాలత్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు మనకి నేషనల్ లోక్ అదాలత్ అయితే జరుగుతుంది కదా, సో దాని గురించి చాలామందికి అంటే మన లా పీపుల్కి చాలామంది వరకు అవగాహన ఉంటుంది, అలాగే ఇప్పుడు లా చదివే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, అండ్ కామన్ పీపుల్ కూడా కొంచెం ఏంటి లోక్ అదాలత్స్ అని చెప్పి కొంతమందికి అయితే సందేహం ఉంటుంది కదా. సో దాని గురించి అయితే నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనకి నేషనల్ లోక్ అదాలత్ అయితే జరుగుతుంది. నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరి డిస్ప్యూట్స్ అయితే ఈరోజు అయితే సాల్వ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోక్ అదాలత్స్ అంటే ఏంటి? లోక్ అదాలత్స్ అంటే పీపుల్ కోర్ట్స్. పీపుల్ కోర్ట్స్ అని ఎందుకు అంటున్నామంటే పీపుల్ కోసమే కోర్ట్ మెట్టు దిగొచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ జనరల్ పంచాయతీ లెవెల్స్లో మనకి ఇక్కడ వింటూ ఉంటారు కదా, కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ విని ఇద్దరిని ఒక కాంప్రమైజ్ తీసుకొస్తారు కదా, ఆ విధంగా కోర్ట్స్ ఇప్పుడు కాంప్రమైజ్ చేయడానికి వస్తాయన్నమాట. సో ఈ సిస్టమ్ అనేది నిజంగా చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. మనకి లోక్ అదాలత్స్ అనేది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కింద అయితే ఎస్టాబ్లిష్ చేయబడ్డాయన్నమాట. సో ఈ యాక్ట్ వచ్చేసి మనకి 1987లో అయితే వచ్చింది. దీని కిందే మనకి మొత్తం ఈ లోక్ అదాలత్స్ అనేది సెటప్ చేయడం అయితే జరిగింది. మనకి ఇది స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా మనకి ఈ లోక్ అదాలత్స్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ లోక్ అదాలత్ ఎక్కడ జరిగింది అంటే కనుక గుజరాత్ స్టేట్లో అయితే ఉన్న సిటీ ఇన్ జునాగర్ డిస్ట్రిక్ట్లో, అంటే ఈ డిస్ట్రిక్ట్లో అయితే మనకి 1982 గుజరాత్లో వాళ్ళు ఇది స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే అన్సెటిల్డ్గా ఉండిపోయాయి, ఇవన్నీ చాలా టైం టేకింగ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అది మనకి తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద అయితే మనకి ఇంకా ఈ లోక్ అదాలత్స్ని అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసేసారు. అయితే మనకి దీనిలో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా చేస్తారు అనేది మనం ఈరోజు వీడియోలో అయితే చెప్పుకుందాము, ఎందుకంటే ఈ లోక్ అదాలత్స్ మీద అవగాహన అనేది మనకి చాలా అవసరం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోక్ అదాలత్స్ని పీపుల్స్ కోర్ట్ అని అయితే అంటాము. ఇక్కడ ఏంటంటే కోర్టు దిగొచ్చి ఒక మెట్టు డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తారు. ఎట్లా అంటే నేను ఒక లోక్ అదాలత్ కూడా అటెండ్ అయ్యాను. హైకోర్టు కింద నాకు డ్యూటీ ఇచ్చారనమాట, ఇలా ఒక కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి నాకు ఉయ్యూరు కోర్టులో అయితే వేశారు. అక్కడ జడ్జి ఒక ఉమెన్ అనమాట. సో ఆ మేడం అయితే నన్ను చాలా క్లోజ్గా అయితే ఈ యొక్క డిస్ప్యూట్స్ అనేది మనకి దేని కింద డిస్కస్ చేస్తారు లేదంటే ఎలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేస్తారని అడిగారనమాట. నేనైతే చెప్పాను, అంటే మనకి సిఆర్పిసిలో కాంపౌండబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని అయితే ఉంటాయి. కాంపౌండబుల్ అంటే కాంప్రమైజబుల్ అనమాట, నాన్ కాంపౌండబుల్ అంటే ఎవరు కాంప్రమైజ్ చేయడానికి వీల్లేదు, దే మస్ట్ గెట్ పనిష్మెంట్ అనమాట. సో ఈ కాంపౌండబుల్ కింద మాత్రమే మనకి డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఆ విషయం అయితే చెప్పాను. ఇంకా కొన్ని కొన్ని అడిగారనమాట. సో అలా అంటే ఏంటంటే ఇంకా జడ్జి ఇదిలో కాకుండా ఒక జనరల్ కామన్ మ్యాన్ లాగా డిస్కస్ చేసేలాగా ఉంటారనమాట ఆ రోజు అయితే. మిగతా అన్ని రోజులు అయితే కొంచెం వేరేలా కూర్చుంటారు బెంచ్ మీద. బెంచ్ దిగొచ్చి అయితే కనుక లోక్ అదాలత్ రోజు అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ లోక్ అదాలత్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి నేషనల్ లోక్ అదాలత్, సెకండ్ పర్మనెంట్ లోక్ అదాలత్, థర్డ్ మొబైల్ లోక్ అదాలత్, ఫోర్త్ మెగా లోక్ అదాలత్, ఫిఫ్త్ డైలీ లోక్ అదాలత్, అండ్ ఫైనలీ కంటిన్యూస్ లోక్ అదాలత్. సో వీటిలో మనకి నేషనల్ లోక్ అదాలత్ ఏంటంటే ఎవ్రీ మంత్కి మనకి హోల్ నేషన్ లెవెల్లో ఎవ్రీ కోర్టులో మనకి ముందే కనుక ఒక డే రిజిస్ట్రేషన్స్ వదులుతారనమాట. ఎవరికి కావాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయమని చెప్పి. సో ఆ రిజిస్ట్రేషన్ అయినాయి అన్నీ కూడా అంటే ముందు రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనకి అంటే ఇప్పుడు మనకి ఈ రోజు జరుగుతుంది కదా నేషనల్ లోక్ అదాలత్, సో అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎన్ని వీలైతే అన్ని మొత్తం అయితే సెటిల్ చేస్తారనమాట ఫుల్ డే మొత్తం. సో అది మనకి నేషనల్ లోక్ అదాలత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ లోక్ అదాలత్, దీనిలో మనకి చైర్మన్ అలాగే 2 మెంబర్స్ అనేది ఇంకా కాన్స్టెంట్గా వాళ్ళు ఉండిపోతారు అలా. సో ఆ దానిలో ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా మా ప్రాబ్లమ్స్ సెటిల్ చేయమని చెప్పేసి అయితే ఆ పర్మనెంట్ లోక్ అదాలత్ నుంచి అడగొచ్చు. అంటే మనకి జనరల్గా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏడిఆర్ ఆర్బిట్రేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, మామూలుగా ఉంటాయి కోర్టులో జరిగే కోర్టులో జరుగుతాయి కదా. బట్ ఈ లోక్ అదాలత్స్కి ఏంటి అంటే కనుక ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ని ఇంకా ఈ లోక్ అదాలత్ ద్వారా కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్ అని చెప్పొచ్చు.
అలాగే మొబైల్లో కదలత్ అంటే ఏంటంటే వేరియస్ ప్లేసెస్లో అయితే మనకి ఇది ఉంటుంది. ఒక్కొక్క చోట నుంచి వాళ్ళు డిస్ప్యూట్ సాల్వ్ చేసుకుంటూ ఏంటంటే ఒక కమిటీ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ అంటే అలా వెళ్తూ వెళ్తూ ట్రావెలింగ్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఈ లోక్ అదాలత్స్ అయితే ఎస్టాబ్లిష్ చేసేసి ఈరోజు జరుగుతుంది ఇక్కడ పలానా ప్లేస్లో ఎవరైనా కావాలంటే రండి అని చెప్పేసి డిస్ప్యూట్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. అది మనకి మొబైల్ లోక్ అదాలత్. మొబైల్ అంటేనే మూవింగ్ అనమాట. సో అది. అండ్ మెగా లోక్ అదాలత్ అంటే ఏంటంటే ఇది స్టేట్ లెవెల్ అనమాట. ఏ స్టేట్ ఆ స్టేట్కి ఒక రోజు అయితే కనుక వాళ్ళు ఈ లోక్ అదాలత్ చేస్తున్నామని చెప్పేసి ఆ రోజైతే హైకోర్టులో అలా ఇంకా మిగతా కోర్ట్స్లో కూడా ఈ స్టేట్ లెవెల్లో అయితే మొత్తం మీద సాల్వ్ చేస్తూ ఉంటారు. అది మనకి మెగా లోక్ అదాలత్, ఇది స్టేట్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ లోక్ అదాలత్. డైలీ లోక్ అదాలత్ ఏంటంటే మనకి ఎవ్రీడే అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే కూడా మనకి ఏంటంటే ఈ లోక్ అదాలత్ కింద ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎవ్రీడే లోక్ అదాలత్ అని కూడా అంటాము. సో చాలామంది నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఈ కోర్ట్స్లో ఎక్కువ అడ్జర్న్మెంట్స్లో అలా సాల్వ్ చేసుకునే కన్నా లోక్ అదాలత్లో సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. బికాస్ వాటిల్లో చేసుకుంటే ఏంటంటే ఎవరికైనా ఒకరికి బెనిఫిట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కాంప్రమైజ్ చేసే వాటిలో ఎలా ఉంటుందంటే ఎంతో కొంత ఇద్దరికి బెనిఫిట్ వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఐ ప్రిఫర్ లోక్ అదాలత్స్ అనమాట. ఎందుకంటే ఈమీ డిస్ప్యూట్స్ అనేది త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఇంకా కంటిన్యూస్ లోక్ అదాలత్. కంటిన్యూస్ లోక్ అదాలత్ ఏంటంటే ఇది కొన్ని డేస్ వరకు అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులకి జరుగుతుంది లోక్ అదాలత్, ఈ రోజుల్లో రండి అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మనకి 3 డేస్ జరగచ్చు, 4 డేస్ జరగచ్చు, 1 వీక్ జరగచ్చు. ఇంకా మొత్తం ఆ వీక్ అంతా కూడా ఏంటంటే ఇంకా లోక్ అదాలత్ సంబంధించిన విషయాలు అయితేనే డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో ఈ విధంగా అయితే మనకి ఈ లోక్ అదాలత్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో మనకి సిఆర్పిసిలో ఉంటాయని చెప్పాను కదా మీకు. అంటే ఏ సెక్షన్ కింద మనకి కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయంటే అంటే సెక్షన్ 320లో మనకి కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి, వాటిల్లో మాత్రమే మనం కాంప్రమైజ్ అయితే చేయించగలము. అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని క్రైమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కాంప్రమైజ్ అనేది కుదరదు. బికాజ్ పనిష్మెంట్ అనేది డెఫినెట్లీ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడైతే మనం కాంప్రమైజ్ చేయించలేము. సో కొన్ని కొన్ని పెట్టి థింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయించగలరు. అండ్ ఇప్పుడు నేషనల్ లోక్ అదాలత్లు మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ చలాన్స్ ఇవన్నీ టైం అయిపోయి ఉంటాయి అన్నమాట, కొంతమంది చూసుకోరు. సో అలాంటివి వాటికి ఎక్కువగా ఈసారి లోక్ అదాలత్కి మనకి ఇచ్చారనమాట. సో రెజిస్ట్రేషన్ అయితే ఎప్పుడైనా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్స్ అన్ని కూడా వాళ్ళు కట్టింగ్ చేసుకుంటారు వితౌట్ ఫైన్. సో లోక్ అదాలత్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే త్వరగా డిస్ప్యూట్ రిజాల్వ్ అయిపోతుంది, ఎక్కువ అడ్జర్న్మెంట్స్ అని చెప్పేసి కోర్టు తిరగవసరం లేదు, ఒకేసారి మనకి సాల్వ్ అయిపోతుంది. సో ఈ యొక్క లోక్ అదాలత్ సిస్టమ్ అనేది చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అలాగే ఈ లోక్ అదాలత్ మీద మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను. సో నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం నా యొక్క నాలెడ్జ్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను, మీ సపోర్ట్ అనేది నాకు షేర్ చేస్తారని ఆశిస్తూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బాయ్.